రాబోయే స్కిట్ కి నిన్నటి నుంచి రిహర్సల్ స్టార్ట్ చేసిన మన చంటికి ఓ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యి ఆ స్క్రిప్ట్ రిహర్సల్స్ దగ్గరే ఆగిపోయింది. ఇంతకీ ఆగిపోయిన ఆ స్క్రిప్ట్ ఏంటి, రిహర్సల్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటో మనకి చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఇంటికంటే ఇంత పెద్ద పాట ఉండకూడదు. యూనో అనసూయ, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే బయట రిహార్సల్ చేసుకుంటారు, కానీ స్టేజ్ మీద రిహార్సల్ చేసే ఏకైక మగాడిని ఒక్కడే. సరే, మ్యాటర్ ఏంటంటే స్కిట్ ప్రాక్టీస్ చేయడం ఎలా అనే ఒక అద్భుతమైన విషయం నీకు చెప్పాలంటే సుధాకర్ అరే, బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇదికి ఏమైంది? ఒరే, అసలు ముందు రిహార్సల్ రోజు రావాలి, రెండు స్కిట్లు రాసుకోవాలి, రాత్రి అంతా ప్రాక్టీస్ చేయాలి, పొద్దున గదరా కామెడీ చేయాలి. బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఏమన్నా? అసలు నువ్వు చేస్తున్నావు కామెడీ? ఏంటది కామెడీ? పిచ్చి పిచ్చి వేసే నాకు పళ్ళు రాలిపోతాయి. ఎక్కువ ఇలా మాట్లాడితేనే చిరాకు పుట్టేది నాకు. అయిపోయింది చరిత్ర. చరిత్ర నాది, రాబోయే రోజుల్లో నా చరిత్రని అలా రాస్తారు తెలుసా? ముందు క్యారీవన్ మీద నీ పేరు రాయించుకో, ఆ తర్వాత చరిత్ర నీ పేరు రాయించుకుంది. మనిషి అయినా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు హలో, స్కిట్ ఏదైనా పాత్ర ఏదైనా నేను దిగినంత వరకే వన్ సైజ్ స్టెప్పింగ్, రీటేక్ రిపీట్స్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. రీటేక్స్ రిపీట్స్ అయినా అడగదు. ఆ లండన్ డ్రైవర్ గాడు వీళ్ళందరూ ఉండలే, లండన్ డ్రైవర్ ఏడి వాడు మూవీలో ఆఫర్ వచ్చిందంటే వెళ్ళిపోయాడు. అదేంటి ఆ టీమ్ లీడర్, నాకే రాలేదు, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? వానికి అదృష్టం ఉంది. సరే, కానీ డోర్ దగ్గర బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళే రా. రెండు స్కిట్లు రెడీ అయిన తర్వాత వస్తున్నారు. అదే, రెండు స్కిట్లు రెడీ అయిన వాళ్ళే, ముందు నేను రావాలా వాళ్ళు రావాలా? రా, అది నువ్వు చూసుకో. ఇదిగో నేను సీరియస్ గా చెప్తున్నాను, మన స్కిట్ లో ఒక లేడీ క్యారెక్టర్ కావాలరా నాకు. సరే, దాన్ని ఉంది, నేను చూస్తాను. హలో శాంతి. హలో సుధాకర్ గారు, ఎక్కడున్నావు? మా బాబాయ్కి కొంచెం ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చానండి. అబ్బా, అవునా, కుదరదు అనమాట. సరే సరే, ఓకే. అలా చేస్తే కుదరదు, నా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను చూడు. హలో. హలో, నమస్కారం అండి, నేను రమణ ఈవెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను. సాయంత్రం నెల్లూరులో ప్రోగ్రామ్ ఉంది, చేస్తారేంటి? అయ్యో సారీ అండి, ఆల్రెడీ నేను విజయవాడ ఈవెంట్ లో ఉన్నానండి. థ్యాంక్స్ అండి. చూసావా, ఈ లేడీ క్యారెక్టర్లు అందరూ ఇంతేరా? నాకు తెలిసి వీళ్ళందరికీ బుద్ధి రావాలి అంటే దీనిలో ఒక లేడీ ఉండాల్సిందే. లేడీ అంటే వెరీ గుడ్. ఈ అమ్మాయి లేడీ? ఈ అమ్మాయి లేడీ. హలో అండి, దిస్ ఇస్ చంటి, ఆర్టిస్ట్ కమ్ కమెడియన్. ఐఎమ్ సుధాకర్. మీరు ఆర్టిస్ట్ కమ్ కమెడియనా? కాదు, ఓన్లీ సుధాకర్. స్కిట్ ఏంటంటే, నేను రవి, మీరు రవి ప్రేమిస్తున్న ఒక అమ్మాయి, మీరు ఏంటంటే మన ఇద్దరం ప్రేమించుకున్నాం, ఒకే ఇంట్లో పక్క పక్క పోర్షన్ లో దిగాం. ఆ పక్క పక్క పోర్షన్ లో దిగిన తర్వాత నన్ను లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రాత్రి పుట్ట కలుస్తుంటాం అనమాట. దీనిలో మన కామెడీ బాగా పండించచ్చు. ఎలా ఉంది స్కిట్? సూపర్ గా ఉంది. అదే లైన్ సూపర్ గా ఉంది అంటున్నా. మీరందరూ ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చామండి. నాకు అర్థమైంది, ఎవరు వచ్చిందని వచ్చారో వెనక్కి జరగండి. ఇదిగో చాలా సింపుల్ గా చెప్తా, స్కిట్ కి ముందు ఒకళ్ళు ఒక సాంగ్ ప్లే చేస్తారు, ఆ సాంగ్ కి మనం డాన్స్ చేస్తాం, దాని తర్వాత స్కిట్ లోకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఆ డాన్స్ ఎలా ఉంటుంది? ఒక సాంగ్ ఏడా చూసుకుంటాకు. ఏం లేదు బేబీ. బేబీ నేను తీసుకొచ్చాను. వాడు చూసుకుంటున్నాడు, ఎవరిలా పుట్టి గడిపి. 8374 8392. 8373 ఏంట్రా ఫోన్ నెంబర్ ఇస్తున్నావా? పక్క జరుగు. నువ్వే ఎందుకు వచ్చావురా? నువ్వే కదా నా స్కిట్ లో ఎంట్రీ అడిగావు. నేను ఎప్పుడో స్కిట్ లో ఎంట్రీ అడిగాను రా నేను. అప్పుడు నాకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కదా బేబీ. బేబీ బేబీ అని దగ్గరికి వెళ్ళి కూడా బాక్స్ లైట్ పగిలిపోతుంది. ఇదిగో చాలా సింపుల్ అమ్మా, డైలాగ్ చెప్తాను, డైలాగ్ ప్రాక్టీస్ చేయి. నువ్వు ముందుకు రా. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఎక్కడి వరకైనా వస్తాను, అవసరమైతే సప్త సముద్రాలు దాటుతాను, ప్రపంచం సృష్టిస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను. ఇదే డైలాగ్. ఓకేగా డాడీ చెప్పు. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం నేను సప్త సముద్ర. డైలాగ్ అట్లా కాదమ్మా. ఆ డైలాగ్ అట్ట కాదు. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం సప్త సముద్రాలైనా దాటొస్తా. అది అది డార్లింగ్, అది డార్లింగ్. నేను తీసుకొచ్చాను. వాడు వాడుకుంటున్నాడు. నువ్వు భయపడొద్దు, నేను ఫస్ట్ లో భయపడ్డ, ఆ తర్వాత మెల్లగా అలవాటు అయిపోయింది. డైలాగ్ అనేది చాలా సింపుల్. రవి, నువ్వంటే నాకు ఇష్టం. సప్త సముద్రాలు నీ పెండాకుడు, సప్త సముద్రాలు ఉండరు. వీడికి అసలే తిరగదు.
రవి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నీ కోసం సప్త సముద్రాలే దాటేస్తాను, నువ్వేమంటావు? ఏదో పర్ఫార్మెన్స్ ఇట్రా నువ్వు ఇట్రా. నా టీం కాదు కదా, జబర్దస్త్ కిందకి వచ్చా? జబర్దస్త్ లో ఖాళీ ఉండడం ఎందుకు? ఖాళీ ఉంటే ఆడ పడితే ఆడ చూస్తావే, ఏ మనిషి వేణు పక్కన పడే. బేబీ అలా కాదు బేబీ, రవి నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం యూసఫ్ కూడా వస్తా. యూసఫ్ కూడా ఎక్కడికి వచ్చిందా? అంటే నేను ఉండేది అక్కడే అన్న. నువ్వు ఉండేది ఎవడని అడగలే. కానీ రవి నీ కోసం నేను సప్త సముద్రాలు దాటాను. కానీ ఏదో ఫస్ట్ ఎంట్రీలో నీ డైలాగులు నీకు అవసరమా? సిగ్గు లేదు, వెయిటింగ్ లో చాలా మంది. కానీ రవి పందిలాగా నువ్వు చెప్తుంటే బుద్ధి జ్ఞానం లేదు అక్కడ కూడా. చాలు చింపులు, షార్ట్ కట్ గా చెప్పాలి. కళ్ళు అనేది ఒక మైమం లాంటిది, దాని మీద చేస్తేనే అడ్డ ముందుకెళ్తాం, లేకపోతే వెనకే ఉంటాం. నీకు చెప్పిందే రాదు, దానిలో మైక్ పెట్టుకోవడం రాదు. ఏం పెడదామని వచ్చావు ఇక్కడికి? ఎంత బట్టి లే హీరోయిన్ అనేది హీరోని ఎలా లవ్ చేస్తున్నారు రే గాడిద రే. చెప్పులు నేర్పిస్తున్నా. చెప్పులు ఎవరికి కావాలి చెప్పులు? చాలా సింపుల్ అమ్మా డైలాగు, నేను చెప్తాను నువ్వు క్లియర్ గా చెప్పేసే. ఇక గోల్ వద్దు నాకు. రవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం సప్త సముద్రాన్ని దాటాను, ప్రళయాన్ని సృష్టిస్తాను, ప్రపంచాన్ని సృష్టిస్తాను. అవునండి. ఎవరి అమ్మాయి? కొత్త లేడీ ఆర్టిస్ట్. హాయ్ రా స్మైలీ. ఏం పేరు? అనూష సార్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మూవీస్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను సార్. ఎక్కడ నాకు తగలలేదు. నేను ఎవరికి పడితే వారికి తగలను సార్. నీకు అసలు తగలదా? నేను చాలా మంది హెల్ప్ చేశాను, నా నెంబర్ తీసుకో. ఇదిగో నీ నెంబరు, పోలీస్ వాడి నెంబరు, 108 నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, అవతలకి వెళ్ళు. రే రే రే. చెప్పినప్పుడు అడుపులో నుంచి రావాలి. పెళ్ళైందా? వీడికి పెళ్లి కావాలా? 35 ఏళ్ళు వస్తుండే పెళ్లి కావాలా? కొట్టేయాలి మరి, నీకు పిల్లలు పుట్టాక నాకేయాలి ప్లీజ్. ఆ అమ్మాయి ఇప్పుడే రా ఎంట్రీ ఇచ్చింది, అప్పుడే అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా నువ్వు వాడు. సిగ్గులేదు, గాడిద మొహమా. కనీసం నీ పిల్లలైనా పర్లేదు, అడ్జస్ట్ అవుతా. నా పిల్లలు వచ్చిందే అప్పుడు చూద్దు కదా. రవి నీలో ప్రాణం అవుతాను. ప్రాణం అవుతా? రే నిన్ను ప్రేమిస్తున్నారా? నీకు ఒకటి రాదు, నువ్వు మళ్ళీ దానికి చెప్తున్నావు. సిగ్గులేదు, గాడిదే సిగ్గులేదు. అరే పడిపోతా అమ్మాయి రా. రే డైలాగ్ చెప్తాను. రాక రాక ఒక పొరపాటున ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కితే ఇంత మంది అయినా పర్లేదు, ఇంకొక అమ్మాయిని తీసుకొస్తా, నా దగ్గర లిస్ట్ ఉంది. నీ దగ్గర లిస్ట్ ఉంది కానీ తీసుకెళ్ళింది వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పద ఫస్ట్. ఇందుకే లేడీస్ ని పెట్టకపోవడం, దీనికే ఇలాంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి మిమ్మల్ని భరించేది మేము ఒక్కరమే. పెట్టకుండా మీరు మా మీద పడుతున్నారు కదరా. పడగ పడగ మీ మొహాలు పడాలి. ఇప్పుడు నిజం చెప్పండి, ఇలా ఉండదండి మంచి వాడి అంతా చిచ్చి. రోజా గారు ఇక్కడ కూడా వాళ్ళు చెడ్డ పనులు ఏం చేయలేదు, ఎవరికి వాళ్ళు ఎక్సైట్మెంట్ అంతే. అమ్మాయిని చూడగానే బాగుంది. సో అమ్మాయి వస్తే మన వాళ్ళు టైంకి రానోళ్ళు కూడా టైంకి వస్తారు, డైలాగ్ రానోళ్ళు కూడా టైంకి డైలాగ్ చెప్తున్నారు టైమింగ్ లో. బాగుంది చండి. సో నువ్వు బయట చూసినవన్నీ వీళ్ళందరి గురించి ఇక్కడ చూపించేసావు, వెరీ నైస్. రాజాది రాజా, రాజాది గ్రేట్, సెల్ఫీ రాజా, రన్ రాజా రన్, శ్రీ 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 పులి రాజా, సింహాసనాన్ని అధిష్ఠించండి. ఆపండి. అది వీడు వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటాడు, వీడే అనుకుని వస్తాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న అర్హత నీకు ఎంతుందో నాకు అంతే అర్హత ఉంది. అంటే రాకుమారావు ఒక రోజు అడవిలో వేటకు వెళ్ళాను కదా, అక్కడ ఒక లేడీ కనిపించింది, ఆ లేడీని వేటాడాను, దాని ఫలితమే వీడు. రాజాది రాజా, రాజాది గ్రేట్. ఆపండి. ఎవడీడు సురుడక్షర గరుడ గంధర్వ కిన్నెర కింపుస యక్ష సిద్ధి సాధ్యమల సేద ఓడించిన మా నాన్న కొడుకుని. ఎవడాడు? ఇగోడు ఇగోడు. రాజాది రాజా, రన్ రాజా. ఆపండి. అది రండి, ఇది షేరాటనో సింహాసనో తెలియట్లేదు, రండి.